ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా ఉన్నాయి. మైనస్ ఏంటంటే కొంచెం ల్యాగ్ అనిపించింది, కొంచెం రొటీన్ ఆ టైప్ చూపించారు సినిమా. కానీ ఆ పాత సినిమాలకి దీన్ని కంపేర్ చేసి చూడొచ్చు. ప్లస్ పాయింట్ ఏంటంటే కుటుంబ కథ చిత్రం, కుటుంబం అందరం కూడా వచ్చి కూర్చుని చూసుకునే సినిమా, దానికి తోడు అన్నదమ్ములు కూర్చుని చూసే సినిమా చాలా బాగుంది. మన టింపుల్ మేత గారు హీరోయిన్ అయితే చాలా క్యూట్ గా చూపించారు శ్రీవాస్ గారు, ఆయన డైరెక్షన్ కూడా చాలా బాగుంది. అంటే ఫైట్స్ ఎక్కువ పెట్టేశారు అంటున్నారు, లేదన్న సినిమాకి ఎంత ఉంది అనుకోండి, సినిమాలో ఫైట్ లేకపోతే సినిమానే లేదు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే సినిమా 2 గంటల వరకు జగపతి బాబులాగే చూస్తాం, లాస్ట్ 20 నిమిషాలు జగ్గు బాయిలే చూస్తాం. ఆ రేంజ్ లో ఉంది. యాక్టర్ కాంబినేషన్ అయితే పడింది సినిమా, యాక్టర్ కాంబినేషన్ బాగుంది సినిమా. అయితే నేను సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే చెప్పను, సింపుల్ హిట్ సినిమా, నేనేం చెప్పలేను. అయితే సినిమా రేటింగ్ చూసుకుంటే 2.5 నుంచి 3 వరకు ఇవ్వచ్చు. ఒక సింపుల్ హిట్ ఉంది, అన్నదమ్ముడు వచ్చి చూడవలసిన సినిమా అండి. చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది, అంటే స్టోరీ కొంచెం ల్యాక్ ఉంది. ఇదివరకు భీష్మా సినిమాలో మనం చూపించుకున్న విధానం ఉంది, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఊహించినంత లేదు. ఓకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, అంత సాంగ్స్ మాత్రం కొంచెం దెబ్బ, 2 సాంగ్స్ మిగతా అనిపలేదు. అందుకే సినిమా ఓవరాల్ గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ లేదు, సింపుల్ హిట్. ప్రతి ఒక్కరు చూడండి, కుటుంబ కథలుగా చూడండి సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకంటే ఇదివరకు తీసుకున్న విధానంలో అంత కనిపించలేదు. చెప్పాల్సిన సీనియర్ నటి, ఆవిడ ఏ క్యారెక్టర్స్ లో నైన్ చేస్తుంది బాగుంది సినిమా, సింపుల్ హిట్. అన్ని ఎక్కువగా చూడండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు అవుట్ ఆఫ్ వే చాలా బాగుంది. అండ్ ఫైనల్ గా జగత్ బాబు గారు కూడా ఆల్వేస్ ప్రిన్సిపల్స్ ఇది కాకుండా ఏదైనా మంచి చేయాలంటే మాత్రం కంపల్సరీగా మన యాక్షన్ తీసుకోవాల్సిందే, సైలెంట్ గా ఉంటే కుదరదు అని మంచి మెసేజ్. సాంగ్స్ ఆర్ వెరీ గుడ్, హీరోయిన్ కూడా మంచి సాంగ్. మన రసగుల్లా, బెంగాలీ రసగుల్లా సాంగ్ అయితే అదిరిపోయింది. హీరోయిన్ బాగుంది, గోపిచంద్ యాక్టింగ్ గోపిచంద్ యాక్టింగ్ ఎలా, గోపిచంద్ యాక్టింగ్ చాలా బాగుంది. మన ఆక్సిజన్ మూవీ తర్వాత దిస్ విల్ బి ఎ బెస్ట్ మూవీ ఫర్ గోపిచంద్. బాండింగ్ ఎలా ఉంది జగపత్ బాబు? నో నో, దే ఐ మీన్ దే ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్ కదా. ఇది ఎట్లా ఉందంటే దే లుక్ లైక్ బ్రదర్స్, సో వాళ్ళిద్దరు కాంబినేషన్ వీళ్ళు నిజంగా బ్రదర్స్ అన్న అంత పర్ఫెక్ట్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. రేటింగ్ ఫైవ్ కి డెఫినెట్లీ 4 స్టార్స్. ఇట్స్ హిట్ మూవీ 100%. సూపర్ చాలా సూపర్ చాలా బాగుంది. సూపర్ చాలా బాగుంది. గోపిచంద్ గారు హిట్ పడ్డా సాంగ్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగున్నాయి హిట్ సినిమా. గోపిచంద్ గారు చాలా సినిమా మంచి ఫుడ్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయి, చాలా ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫ్యామిలీ అన్న, ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి సినిమా. ఇదైతే మొత్తం సెంటిమెంట్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మన రైతు మనం ఎప్పుడే కానీ రైతు తెచ్చిన పంట తినాలి, మన రైతులు పడితే మనకు ఎంతో పుణ్యం అండి. వాళ్ళ ద్వారా మనం వచ్చినాం, రైతు ద్వారా మనం ముందుగా రాలేము, పైకి రాలేము. రైతు బతకాలి, రైతుతో ఉండాలి మనము. ప్రైవేట్ ఫుడ్ కూడా మనం సరే చూసుకొని తినాలి అంతే. సినిమా మాత్రం ఎక్సలెంట్, మొత్తం రైతు గురించి అన్నదమ్ములు ఫ్యామిలీ జగపతి బాబు గోపిచంద్ కాంబినేషన్ సూపర్.
అట్లాంటి ఫ్యామిలీ బాగుంది మేడం, బాగుంది మేడం, డాన్స్ బాగుంది, రొమాన్స్ ఇట్లా బాగుంది. నాకు రైతు గురించి చెప్పాను అంతే, పాటలు రైతు గురించి. వీళ్ళు చేసే పుట్ట కూడా ప్రభాసన లాస్ట్ ఒక అన్నదమ్ములు ఒక పేగు బంధం కలుపుకుంటు ఎల్లగూరు కూర అన్నందుకు వస్తారు చూడు. అన్నం మీద రేంజ్ చూపిస్తాడు నా తడాక, అప్పుడు కేక. సెకండ్ లాస్ట్ డ్రాప్